ఈరోజు నా కుటుంబంలో పెద్ద కుమార్తె అయిన పుష్ప ఆమె పెళ్ళైపోయింది. వాళ్ళ భర్త హైదరాబాద్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా సరి ఉద్యోగం చేస్తున్నారు. నేను తరచూ హైదరాబాద్ వెళ్ళి రాజశేఖర్ గారితో కూడా 2-3 సార్లు కలవడం జరిగింది. పొరపాటుగా నేను సొక్కాయ చెప్పులు లేదనే ఉద్దేశంతో కుమార్ తింటికి పోతే, నాయన ఇక్కడికి వచ్చినప్పుడు సొక్కా చేసుకోరా నాయన, మిగతా డబ్బు నువ్వు సొక్కాయ చేస్తే ఏం చేస్తావు, మా పక్కన ఉండేటట్టు ఉద్యోగుల దగ్గర మాకు మానం పోతుందని చెప్పినటువంటి నిర్ణయం ఆమె చెప్పడం జరిగింది. అమ్మ పొరపాటు ఈరోజు వచ్చాను, ఒక టీచర్ మీటింగ్ రానని చెప్పి వచ్చేసినాను. అది వదిలి వాళ్ళ ఇంటికి పోకుండా హైదరాబాద్ పోతే కూడా సపరేట్గా ఇంటికి వచ్చేసామండి. ఈ విషయాన్ని అల్లుడు గుర్తించి ఊదిరని మాటకే ఆయన రాలేదంటే మనం అసలు ఇంటికి పోకూడదు, అత్తగారింటికి పోకూడదు అని చెప్పని ఉద్దేశంతో 3 సంవత్సరాలు ఇంటికి రాకుండా నిలిపేయడం జరిగింది. అక్క రాలేదని ఉద్దేశంతో నడిపు కుమారే కిరణ్ బాబు ఆయన వెళ్ళి 3 నెలలు ఇంటికి రాకుండా ఆయన డిసైడ్ అయిపోయాడు. చిన్నప్పటికి ఏదో ఉద్దేశంగా వాళ్ళ ఏం పని వెళ్తే పని ఎవరు ఆడిపోతే నాకే నా ఉద్యమే నాకు తాగంటావు కాబట్టి నీ ఉద్యమాలు చేసి ఇవి రాకుండా కూడా పర్వాలేదనే ఉద్దేశంతో చిన్న కుమారుడు భార్య వీడు కూడా ఖండించ జరిగింది. అయితే కొన్ని దినాల తర్వాత కుమార్తె ఏమైనా మేము ఇంటికి రావాలనుకుంటున్నావా బుద్ధి అనుకున్నావా అని చెప్పని ఆక్రోశం తరిగింది. అమ్మ మీరు వస్తే నేను సంతోషపడతాను, సొక్కాయ చెప్పులు మాత్రం వేసేది లేదు, ఒకవేళ మీకు అంత బాధగా ఉంటే ఆ రోజు నేను కాలం అయిపోతా దానం చేసుకోండి అని చెప్పినటువంటి కఠినంగా నేను మాట్లాడిన తర్వాత కుమార్తె వాళ్ళ అమ్మకు సర్ది చెప్పి, అమ్మ మా నాన్న నేను చచ్చిపోతాను కానీ నేను సొక్కా ఈయన నా ప్రతికి నెరవేర్చే వరకు అని చెప్పని కఠినంగా చెప్పాడు. అంత ఆశ ఆయన ఉంటే ఆయన సచిపోయి మనం 2 నెలలు బతకాల్సిన అవసరం లేదు, ఆయన వదిలేయండి, ఆయన కర్మ మంచి వచ్చాడో ఏం పడతాడో పడుకొని ఆయన గురించి మీరు పెద్దగా క్వశ్చన్ వేసి ఆయన ప్రాణాలు చేద్దండి అని కుమార్తె చెప్పిన తర్వాత తల్లి ఆమోదించి కొందరు కూడా నన్ను వదలడం జరిగింది. ఈరోజు వరకు కూడా ఇతరులు ఆశించుకోకుండా 1 ఎకరా 70 సెంట్లు ఈరోజు తన పొలాన్ని అమ్మి ట్రాక్టర్ కొంటే 1 ట్రాక్టర్ అసలే బయలుపడిపోయింది. అయితే పోలేపల్లి భాస్కర్ నాయుడు సహకారంతో ఆ ట్రాక్టర్ మళ్ళీ బయట తీసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ఆయన 1,40,000 రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చింది, 2,40,000 రూపాయలు ఖర్చు అయితే 1,40,000 ఇంకా 10,000 రూపాయలు తగ్గేసి భాస్కర్ నాయుడు గారు నాకు అందజేసి ఆ ట్రాక్టర్ కూడా మళ్ళీ తిరిగి అందేసి వేరే ట్రాక్టర్ మళ్ళీ కొని ఈరోజు వరకు కూడా ట్రాక్టర్ యాత్ర కూడా జిల్లా వ్యాప్తంగా తిరిగి రైతుల్లో ఒక చైతన్యం కావాలా, రైతు బాగోగులు ఉండాలా, ఒకవేళ తన ప్రాణం పోతే కూడా రైతుల్లోనే ప్రాణం పోవాలా, రైతు ఉద్యమాన్ని కడిగి పెట్టిన తర్వాత కడ శ్వాస తీరే వరకు కూడా నేను ఈ ఉద్యమాన్ని వదలకూడదనే నిర్ధారణ. కుటుంబంలో ఆషామాషటువంటి ఇబ్బందులు పెట్టరు. ఆ కాలంలో ఈశ్వరుడు కూడా ఇంటి పౌరు పడలేకుండా గుట్లో గుడ్డి చేసుకునే ఘనత కూడా కొంతమంది నేను చెప్పినాను. ఎన్ని పోర్లు పెట్టా, ఎన్ని అవతరాలైనా బంధువులు నిన్ను కూడా పోకుండా సాగుకునేసినాను. గత 16 సంవత్సరాలుగా 15 ఏళ్ళు పూర్తయి, 10 సంవత్సరాలు పెడితే కూడా బంధువులు ఇంటికి కూడా పోయేది నిలిపేసి ఉద్యమాలే సిద్ధాంతంగా చేసుకుంటా ఉన్నాను. ఇదే పాలడేరి వద్ద 17 రోజులు దీక్ష కొనసాగించి 7,97,500,000 వాళ్ళకు పాత బకాయిలు ఇచ్చిపోయిన జీతాలు కూడా ఇప్పించాను. చక్కెర ఫ్యాక్టరీ వద్ద నిరాహార దీక్ష చేసి 52 రోజులు నిరాహార దీక్ష చేసి 5,43,00,000 రూపాయలు చెరుకు రైతులు కూడా ఇప్పించడం, దుర్గ రామ్ పెట్టాడు బంగ్లాలో చక్కెర మార్చి రైతులకు అందజేయడం జరిగింది. ఈ విషయాన్ని రేణుగూడ చక్కెర ఫ్యాక్టరీ ఒక్కరోజు వెళితే తాత చిత్తూరు డైరీ ఈ చక్కెర ఫ్యాక్టరీ మాత్రం డబ్బులు తీ మాకు కూడా కొంచెం సహకారం తీ తాత అని చెప్పిన వాళ్ళు అడగడం జరిగింది. అయితే నా జోబులు డబ్బిచ్చే శక్తి నాకు లేదు, ప్రభుత్వంతో పోరాడ గారు తీసుకున్నాను ఉద్దేశంతో అమరావతి ఓపెన్ చేసే రోజు 3 రోజులు ముందు పోయి అక్కడ తిరిగాను. ఆయన ఎవరో బ్యాగ్ ఎత్తుకుంటే మనకే సంబంధం ఎవరు నేను పట్టించుకోలేదు. ఈ సమాభావం ఆలోచించుకొని 11:30 అమరావతి ఓపెన్ చేసే టైం పెట్టుకుంటే 11 గంటలకు గేట్ వద్ద కూర్చొని చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు
డైరీ పోయింది కాకుండా చక్కెరపేట పోతే రైతులు డబ్బు లేదని ఆవేదన పడతా ఉన్నారు. అలాంటి సమస్యను పక్కన పెట్టి ఈరోజు అమరావతి ఓపెన్ చేయడం సమస్య కాదు. సొంత జిల్లాలో పుట్టావు, 10 కిలోమీటర్లు నాకు నీకు పెద్ద దూరం కాదు. రైతులు కోడు పడుచుకుని రైతులు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను అక్కడ ధర్నా చేయడంతో ఒక 20 రోజుల తర్వాత 13 కోట్ల 50 లక్షల రూపాయలు కూడా చెరుకు బకాయిలు చెల్లించినటువంటి ఏనుగు చక్కెరపేట రైతులు కూడా అందజేయడం జరిగింది. అయినా ఇంతో కూడా నేను సంతోషపడతాను తప్ప ఎవరు ఆదాయం ఇస్తారు, ఆదాయం కోసం పోవాలనే మనస్సాక్షి లేదు. ఈ అందరు రైతులు కూడా ఈరోజు పెద్ద ఈ వయసు చేస్తారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక ట్రాక్టర్ పెట్టుకొని ఒక మైక్ పెట్టుకొని నా వయసు సుమారు 70 సంవత్సరాలు వయసు అవుతా ఉంది. ఈ వయసులో కూడా ప్రతి సోమవారం కూడా కలెక్టర్ ట్రాక్టర్ పెట్టుకొని వచ్చి మన దినపత్రిక పాత్రికేయులు మీడియా సిబ్బందితో కూడా కలిసి నేను తిరిగి ప్రజా సమస్యలు కానీ రైతు సమస్యలు కానీ తట్టును పరిష్కరించే విధంగా పోరాటం చేస్తుంటే గత 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ 9 ఏళ్ళు, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు, మళ్ళా చంద్రబాబు మళ్ళా 5 ఏళ్ళు 25 సంవత్సరాలుగా పోరాటం చేసే సమస్యలు పరిష్కరించలేదనే ఉద్దేశంతో నేను కలెక్టర్ గారితో కూడా భరతతో కొట్టడం జరిగింది. ఆర్టీసీలో స్టేజ్ సవరణ కోసం 2003 సంవత్సరం నుండి ఇంతవరకు పోరాటం చేస్తే ఆర్టీఎస్ గారు తప్పు చేసిన ఒప్పుడు కూడా వాస్తవం. కానీ ఆ వాస్తవాన్ని గ్రహించి రాజకీయ నాయకులు ప్రతిపక్షం ఉంటే ఒక మాట, అధికారానికి కోసం వచ్చిన తర్వాత ఒక మాట మాట మార్చి ఈ పార్టీకి ఆ పార్టీకి ఆ పార్టీ ఈ పార్టీ మారుతా ఉండరు. సంపాదన కోసం స్వార్థం కోసం ఆలోచిస్తున్నారు తప్ప గతంలో మహాత్మా గాంధీ, నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ ఈ విధంగా వాళ్ళ విగ్రహాలు వచ్చేది కాదు. అది స్వచ్ఛందంగా సేవ చేసినారు కాబట్టి కోట్ల మందిలో కూడా వాళ్ళ విగ్రహాలు వాళ్లకు ఒక ప్రాధాన్యత ఉండదంటే అది పూర్వం చేసి శుక్రు వాళ్ళకు. ఇప్పుడు నాయకులు కోర్టు కంపాయిస్తున్నారు తప్ప ప్రజల సమస్యలో ఏమాత్రం పట్టించుకోలేదని కూడా నేను ఈరోజు కూడా ఈ ఆవేదనను వ్యక్తం చేస్తూ గ్రామాల వారికి కూడా ఈ ఒక సమస్యను వివరించాలనే ఉద్దేశంతో ట్రాక్ పెట్టుకుని గతంలో ఎన్ని పాల సెంటర్లు ఉన్నాయో ఆ గ్రామాలకు వెళ్ళి వాళ్ళ మనోభావాలు వాళ్ళ ఆశాభావాలు తీసుకుని తిరగాలని కూడా నిర్ణయించుకున్న భగవంతుడు కరుణించి ఆరోగ్యాన్ని కూడా ఇంతవరకు కూడా ఎలాంటి ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా తిరగతాను. ఇది దైవ నిర్ణయంతో నేను లెక్కేసుకుని రైతులే దేవుళ్ళు, దేవుడి కన్నా మించిన రైతులు నేల వేసేయండి పైన పంచి కూడా మా కష్టాలు ఆచరించేటువంటి మా కష్టంతో పంట పెట్టే పంట ప్రతి ఒక్క జంతువు కూడా ఆలోచిస్తే ఆహారం తీసుకుంటారు. భారతదేశానికి ప్రజానికానికి ఆహారం అందించే రైతులను అన్ని రకాల రాజకీయ నాయకులందరూ కూడా రైతులను అభినందించి రైతు కోరికలు నెరవేర్చే విధంగా సహకరించాలని వాళ్ళందరూ కూడా నాకు ప్రతిపక్షం అధికారం లేదు అన్ని పార్టీలు కూడా రైతు సంక్షేమానికి కృషి చేయాలని వాళ్ళందరినీ వేడుకుంటా ఉన్నాను. దయచేసి అన్ని రాజకీయ పార్టీలు రైతు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఆలోచించకపోతే ప్రతి రైతు కూడా ఇబ్బందులకు గురై పక్కనకై బీడిపోతే మనకై బీడిపోతే అవమానానికి ఆత్మహత్య చేసుకుని అప్పులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రజా పాలకులు కానీ ఒక్క నెల జీతం వాళ్ళు విరాళం ఇస్తే ప్రతి రైతు కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇచ్చేటటువంటి అవకాశం ప్రభుత్వం ఉంది. అలాంటి నిర్ణయం కూడా రైతులు ప్రతి నెల 10,000 ఇస్తారా లేకపోతే ఒకేసారి 1 లక్ష రూపాయలు ఇస్తారా? ప్రతి నెల 10,000 రూపాయలు ఇస్తే కూడా సన్న చిన్నకర రైతులకు కొంచెం కండగా ఉంటుందని కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అన్ని ప్రభుత్వాలు ఆలోచించి రైతులు గట్టి ఎక్కించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను.